మూడో వార్డు జంగం చెరువు వేమవరం ఏరియాల్లో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మాకు అనేక మంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షన్దారులందరూ కూడా కలవడం జరుగుతుంది. ముఖ్యంగా వారందరూ కూడా కోరుకునేది సకాలంలో పెన్షన్లు అందించాలి, 1వ తేదీని ఇంటి వద్దకు పెన్షన్లు పంపించాలి అనేది వారందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద అభియోగాలు మోపాలనే ఉద్దేశంతో పెన్షన్ని సకాలంలో అందించకుండా పెన్షన్దారులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూడవచ్చు. గత నెలలో దాదాపు 4-5 రోజులు డిలే చేసి వారందరినీ కూడా సచివాలయాల దగ్గరికి వచ్చి తీసుకోమని చెప్పి కేవలం ప్రతిపక్షాల మీదకి ఈ నెపాన్ని నెట్టాలి, దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో మాత్రమే చేసినటువంటి ఉద్దేశం తప్పితే అందులో వారందరూ కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ ఇచ్చే పద్ధతి ఉంది. ఈరోజు వాలంటీర్లని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించకుండా ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ ఆధారంగా ఈరోజు సచివాలయ ఉద్యోగులు ప్రత్యామ్నాయంగా ఉన్నారు. ప్రతి వార్డులోనూ గ్రామాల్లోనూ సచివాలయ ఉద్యోగుల ద్వారా 1వ తేదీనే పెన్షన్ అందించడానికి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఈ పెన్షన్లు అందించకుండా ప్రజలని మబ్బి పెట్టాలని, దాన్ని ప్రతిపక్షాల మీదకి నెట్టాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ దురాలోచనని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు తప్పనిసరిగా పెన్షన్ అందించాలి. అలాగే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ని 4,000 రూపాయలు చేసాం పెన్షన్ని, ఏప్రిల్ నుంచే ఇది అమలవుతుంది, ఏప్రిల్, మే, జూన్ 3,000 రూపాయలు, అదేవిధంగా పెరిగినటువంటి 1,000 రూపాయలు జూలై నెలలో 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై నెల నుంచి పెన్షన్ ఇంటింటికి అందించే కార్యక్రమాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ పెన్షన్దారులని అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులకు కానీ పెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సకాలంలో అన్నీ కూడా 1వ తేదీనే మనం అందరం కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెన్షన్దారులందరికీ కూడా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వాలని, వారికి అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చూడాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.